కన్నూరు జయరామ్ ను కేబినెట్ నుంచి బరతరఫ్ చేశారు. సీఎం జగన్ సిఫార్సు మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ రోజు ఉదయం విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని జయరాం ప్రకటించారు. జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతరం మంగళగిరిలో జరిగిన టీడీపీ జనసేన జయహో బీసీ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ జయరాం ను కేబినెట్ నుంచి బరతరఫ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం చర్చకు దారితీసింది. ఈ అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరామును కేబినెట్ నుంచి బరతరఫ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు ఆయన కేబినెట్ నుంచి బరతరఫ్ చేస్తున్నట్టు కూడా గవర్నర్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ రోజు మంత్రి గుమ్మనూరు జయరాం ఉదయం విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రితో పాటు సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డిపై విమర్శలు చేశారు. తనను పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, 15 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాను అనని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో గుమ్మనూరు జయరాం ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన ఈరోజు జయహో బీసీ సదస్సు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా తెలుగుదేశం జనసేన ఏర్పాటు చేశారు. బీసీ డిక్లరేషన్ విడుదల చేయడానికి ముందు అదే వేదిక మీద నేరుగా వెళ్లి చంద్రబాబు తో కండువా కప్పించుకొని తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ప్రసంగం కూడా చేశారు. దీంతో ముఖ్యమంత్రికి ఒక్కసారిగా చిరెత్తుకొచ్చినట్టుంది. వెంటనే ఆయనను కేబినెట్ నుంచి బరతరఫ్ చేయాల్సిందిగా కూడా ఆయన వెంటనే రాజభవన్ కు ప్రతిపాదనలు పంపారు. ఈ సిఫార్సుల మేరకు గవర్నర్ ఆయన కేబినెట్ నుంచి బరతరఫ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ రోజు ఉదయం గుమ్మనూరు జయరాం మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్యాంపు కార్యాలయంలో ఘాటుగానే ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. అప్పుడే ఆయన కేబినెట్ నుంచి బరతరఫ్ చేయాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అంది.